లైక్ ప్రజాపాలన పేరుతోని జర్నలిస్ట్ శంకర్ పై మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాది ప్రజాపాలన, ఇక్కడ ఎవరైనా ప్రశ్నించవచ్చు అని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే తట్టుకోలేని పరిస్థితిలో భౌతిక దాడులకు దిగడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంది అని మనకు దాని సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడు మన సతీష్ రెడ్డి గారితో ఉన్నాం. అన్న, ఏం జరిగింది, అసలు ఎందుకు జర్నలిస్ట్ శంకర్పై దాడి జరిగింది? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికలలో హామీలు ఇచ్చిండో సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత చేయలేని పరిస్థితులలో ఏం చేయాలనో అర్థం కాక ఆ హామీల గురించి ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ జర్నలిస్టులు కానీ ప్రజలు కానీ అందరి మీద దాడి చేసే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎప్పటికప్పుడు. నిన్న చూస్తే మనము న్యూస్ లైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పత్రిక రెండు నడుపుతున్న జర్నలిస్ట్ శంకర్ని పకడ్బందీగా పక్కాగా ప్లానింగ్తోనే ఆయన మీద దాడి చేయడం జరిగింది. చూస్తే అంతకుముందు కూడా చూస్తే ఇక పక్కనే సురేష్ ఉన్నాడు. ఒక సందర్భంలో సురేష్ కూడా డిసెంబర్ 9వ తారీఖు మీరు రుణమాఫీ చేస్తా అన్నారు, ఏమైంది ఇవ్వలేదు, రైతు బంధు ఇంకా రాలేదు, రైతు బంధు డబ్బులు ఉన్నాయి ఎందుకు ఇస్తలేరు, అవి ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చారు అని ఇట్లా కొన్నిసార్లు ప్రశ్నించిన సందర్భంగా ఆయనని దాదాపు ఇంకా చచ్చిపోయే విధంగా ఆయన కొట్టడం జరిగింది. ఆయన హాస్పిటల్లో వారం 10 రోజులు ఉండే తర్వాత ఇప్పుడు కొంచెం మంచిగా వచ్చాడు. ఇట్లనే లాకప్ డెత్తులు అయినాయి, కొల్లాపూర్లో ఒకరిని చంపారు, ఇవన్నీ కూడా రాజకీయ హత్యలు. ఇంతకుముందు ఎప్పుడు చూడని రాజకీయ హత్యలు ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు చూస్తుంటే మనము బీహార్లో ఉన్నామా, ఉత్తరప్రదేశ్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అనే డౌట్ వస్తుంది. అసలు ఈ 70 రోజుల పాలనలో కాంగ్రెస్ పాలనలో ఎవరైతే వాళ్ళు ప్రజాపాలన అని పరిపాలనలోకి వచ్చారో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారో నిజంగా ఇందిరమ్మ రాజ్యాన్ని చూపిస్తున్నారు ఏ విధంగా అంటే ఎమర్జెన్సీలో ఇందిరమ్మ రాజ్యం ఎట్లుండేనో ఈరోజు తెలంగాణలో అలాంటి ఇందిరమ్మ రాజ్యం ఉంది అని జర్నలిస్టుల మధ్య మీద దాడులు అయితే తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక అందరికీ తెలుసు వాళ్ళకు ఫ్రీడమ్ ఉండాలి జర్నలిస్టులకి, స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వాళ్ళు ఎవరినైనా ప్రశ్నించే అధికారం ఉన్నది. ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఈ భారతదేశంలో చూస్తే కేంద్రంలోకి బీజేపీ వచ్చిన తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఎట్లయితే దాడులు జరుగుతున్నాయో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అట్లా మళ్ళీ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులు ఉన్నారు, కానీ ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఇలాంటి దాడులు మాత్రం ఎప్పుడు జరగలేదు, ఇలాంటి లాకప్ డెత్తులు జరగలేదు, ఇట్లా రాజకీయ హత్యలు జరగలేదు. ఈరోజు నిన్న జర్నలిస్ట్ మీద శంకర్ మీద జరిగింది హత్యాయత్నం. చూస్తే నిన్నటి సంఘటన చూస్తే నాకు ఫోన్ వచ్చింది, నాకు 11 గంటల 10 నిమిషాలకు నాకు ఫోన్ వచ్చింది, వచ్చిన ఒక 5-10 నిమిషాల్లోనే ఆ ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ఎట్లా జరిగింది ఏందని చూస్తే అక్కడ స్థానికుల వాళ్ళతో మాట్లాడితే మహిళలు కొంతమంది చెప్తున్నారు ఒక ఇద్దరు మహిళలు వచ్చారు కావాలని ఆయనతో గొడవ పెట్టుకున్నట్టు చేయడం, వెంటనే 1-2 నిమిషాల్లోనే 15-20 మంది గుండాలు వచ్చి ఎట్లా పడితే అట్లా కొట్టారు. ఈయనతో ఈయన మాట్లాడుతుంటే కూడా వినకుండా కొట్టడం జరిగింది. మేమే ఫోన్ చేసినాము, అప్పటికి పోలీసులు ఎవరు స్పందించకపోతే నేనే 100కి ఫోన్ చేసినా అని ఒక మహిళ ధైర్యంగా చెప్పింది. అంటే శంకర్ కూడా ఫోన్లో చెప్తున్నాడు నేను ఫోన్ చేస్తే పోలీసులు లిఫ్ట్ చేయలేదు అని. ఖచ్చితంగా ఇది ప్లానింగ్ గా జరిగింది, అదే మీకు చెప్పబోతున్నా ఇప్పుడు నేను. అంటే ఇప్పుడు నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు జరిగింది ఎట్లుంది అనేది మొత్తం సీసీ ఫుటేజ్ కానీ వీడియోలు కానీ ఎట్లుంది అనేది మొత్తం చూస్తుంటే దాదాపు 11:10 నుంచే వాళ్ళు అక్కడ రెక్కి నిర్వహిస్తూ అక్కడనే ఉంటూ గంట ముందు నుంచి ఆ ఘటన జరగకముందు గంట ముందు నుంచి అక్కడనే ఉన్నారు అని సీసీ ఫుటేజ్లు చెప్తున్నాయి. అక్కడున్న ఎవరైతే కొట్టిరో వాళ్ళందరూ కూడా అక్కడే బండ్ల మీద అక్కడక్కడ తిరగడం, తర్వాత ఆ మహిళలు కూడా అక్కడనే ఉండడం, ఎప్పుడైతే శంకర్ 11:30 బయటకు వచ్చినట్టున్నాడు, వచ్చి కారు తీసి ఒక పర్లాంగ దూరం పోగానే అంతలోనే వెనక నుంచి పోయి వీళ్ళు గుద్దడం, గుద్దిన వెంటనే 10 మంది రావడం, దాదాపు 15 మంది వెంటనే 2 నిమిషాల్లో జమ అయ్యి వెంటనే కొట్టడం. అంటే ఇదంతా చూస్తుంటే పకడ్బందీగా ప్లాన్ ప్రకారం అందరు అక్కడ ఉండి ఆయన శంకర్ చెప్తున్నాడు గత 2-3 రోజుల నుంచి కూడా నేను చూస్తున్నానని పెద్ద పట్టించుకోలేదు, కానీ ఒక కారు రేవంత్ సైన్యం అనే ఒక కారు ఆ ఏరియాలో తిరుగుతుంది, కాకపోతే నేను ఏదో జనరల్గా అందరు అన్ని పార్టీల నాయకులు అందరు తిరుగుతుంటారు కదా అట్లే అనుకున్నా తప్ప ఇట్లా నా మీద దాడి చేయడం కోసం వీళ్ళు ఇట్లా స్కెచ్ చేస్తున్నారని అనుకోలేదు. ఇట్లా జరిగింది అనేది మొత్తం ఒక గంటన్నర వీడియోలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కానీ తీసిన వీడియోలు కానీ చూస్తే అర్థమైంది. ఇంకా దానికంటే దారుణమైన విషయం ఏంటంటే ఈయనను కొట్టి ఈయనకు రక్తం కారుతుంటుంది, ఈయనతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు, ముగ్గురిని కొట్టిన తర్వాత
ఈయనని హాస్పిటల్ తీసుకుపోయినాం. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఉన్న ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడానికి పోతారు. శంకర్తో ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వీళ్ళకంటే ముందే ఆ మహిళలు వాళ్ళతో పాటు ఒక ఇద్దరు మొగోళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరు నలుగురు పోయి కంప్లైంట్ చేస్తుంటే వీళ్ళు రక్తంతో ఉన్న వాళ్ళని బయట నిలబెట్టి సిఐ లోపల వాళ్ళతో గంట సేపు ఎట్లా రాయాలి కంప్లైంట్ అని రాయడం అంటే మనకు అర్థమవుతుంది. ఇది మొత్తం కూడా ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్నది. వాళ్ళతో కొట్టియడము, పోలీసులతో కుట్రపూరితంగా ఎట్లా కంప్లైంట్ చేయొచ్చు, ఎట్లా పెట్టాలి వాళ్ళ మీద కేసులు, ఎట్లా ఎఫ్ఐఆర్ చేయాలనేది. ఎందుకంటే గంటన్నర బాధితులను బయట పెట్టి ఎవరైతే కొట్టిరో వాళ్ళని కూర్చోబెట్టి దాదాపు 1.5-2 గంటల ప్రాంతంలో సిఐ రావడం అక్కడికి, ఏ సంఘటన అయినా ఉంటుంది అట్లా రావడం, ఆ టైంలో రావడం అనేది. తర్వాత ఈ రోజు చూస్తే మళ్ళీ వీళ్ళు పెట్టిన కంప్లైంట్ బయటికి తీసి దాంట్లో ఎక్కడ కాంగ్రెస్ అనే పదం లేదు. ఇది కాంగ్రెస్కి ఏం సంబంధం అసలు ఈ ఘటనకి అనేది వాళ్ళు ఒక సోషల్ మీడియా బాగా ప్రాపగండా చేస్తుంది. అసలు ఆ కంప్లైంట్ బయటికి ఎట్లా వచ్చిందని నేను అడుగుతున్నా. ఎల్బినేసీఐ గారు మీరు చెప్పాలి, ఎవరైతే జర్నలిస్ట్ శంకర్ తరఫున ఇచ్చిన ఇద్దరు ఇచ్చిన కంప్లైంట్ ఎట్లా బయటకు వచ్చింది? మరి అట్లనే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా బయట పెట్టండి, వాళ్ళ దాంట్లో ఏముందో చూద్దాం. ఎందుకు బయటికి రాలేదు అంటే ప్రభుత్వం వెనక్కుంది కాబట్టి ప్రభుత్వానికి మీరు ఆ కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్తో ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ని కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని ప్రాపగండా, వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వెనకుండి గూండాలతోని చేపించిన హత్యాయత్నం, ఖచ్చితంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ప్రతి జర్నలిస్ట్కి ఎవరైతే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మీద ప్రశ్నిస్తారో వాళ్ళకి మా పార్టీ అండగా ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చారు మాకు ప్రజలు, ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళకి మేము అండగా ఉంటాం ఎప్పటికని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే జర్నలిస్ట్ శంకర్ ఇటీవల సీతక్కను కానీ అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ని డైరెక్ట్గా సీఎంకి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. సో పొంగులేటికి సంబంధించిన అంశాలు అయితే గతంలో ఫోన్ కాల్ కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వము ప్రజాపాలన పేరుతోని మరి ఎందుకు ఈ విధంగా భయపడుతున్నట్టు అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇంతకుముందు అది కూడా చెప్తున్నారు శంకర్. ఏమంటున్నాడంటే మొన్న ఈ మధ్య వచ్చిన ఇసుక దందా గురించి నేను కొంత వరుసగా కథనాలతో నేను డైలీ మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్య కొడంగల్లో ఒక పేదల భూములు, అప్పుడెప్పుడో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన పేదల భూములు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో గుంజుకుంటున్నారు అని వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఈయన కొడంగల్లు పోయి ఆ రైతులతో మాట్లాడి వాళ్ళ బాధ ఏందనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. ఆ సందర్భంగా కూడా ఈయనకి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. కొడంగల్ నుంచి కొడంగల్ రౌడీలు కొంతమంది నన్ను బెదిరిస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ దాడి కూడా జరిగింది. అది అయిన తెల్లారి ఈ దాడి జరిగింది. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా దీనికి ప్రభుత్వ పెద్దలు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే ఈ దాడి వెనక ఉన్నారు. అందులో ఎలాంటి నిర్మోహమాటం లేదు. ఖచ్చితంగా దీన్ని వాళ్ళే చేపిస్తున్నారు. కాబట్టి మీరు చూస్తే ఇప్పుడు దీంట్లో పోలీస్ పాత్ర ఏంది, గుండాల పాత్ర ఏంది, ప్రభుత్వ పెద్దల పాత్ర ఏంది అనేది క్లియర్గా కనపడుతుంది. దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఇప్పుడు శంకర్ ఆపరేషన్ అవుతుంది, అతనికి ఏదో ఫ్రాక్చర్స్ అయినాయి. అవునండి, ఆపరేషన్ అవుతుంది. ఇక్కడ ఏదో బోన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. తర్వాత కొన్ని చేతికి కాళ్ళకి కూడా బాగా లోపల దెబ్బలు బాగున్నాయి. బూట్లతో బాగా తన్నిందని చెప్తున్నాడు. కదలలేకపోతున్నాడు, ఖచ్చితంగా కాళ్ళని అయితే కొంచెం తీయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ సర్జరీ అవుతుంది, అయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందని చూడాలి. ఇప్పటి వరకు అది పరిస్థితి అక్కడ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉంది, 100 మంది ప్రశ్నిస్తున్నామని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ కానీ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ప్రశ్నించడం, ఇంతకన్నా దూషించడం జరిగింది. అయినా ఇలాంటి దాడులు ఎప్పుడు మనం అయితే చూడలేదు. సో ఈ ప్రభుత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక సంకేతం ఇస్తున్నారా మమ్మల్ని ప్రశ్నిస్తే? 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించి వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు పాలించి దేశంలో నెంబర్1 స్థానంలో ఉంటున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, అసభ్య పదజాలంతో దూషించినా కూడా ఏ రోజు ఏ జర్నలిస్ట్ మీద కూడా ఇటువంటి దాడులు మేము చేయలేదు. అవసరమైతే కేసులు పెట్టారేమో, ఎవరికైతే మనోభావాలు దెబ్బతింటాయో ఖచ్చితంగా కేసులు పెడతారు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు. లీగల్గా మాత్రం ప్రొసీడ్ అయినా తప్ప ఇలాంటి పనులు ఎప్పుడు, ఇల్లీగల్ పనులు మేము ఎప్పుడు చేయలేదు. వచ్చిన 70 రోజుల్లోనే ఉద్యమకారుల మీదకి తుపాకి పట్టుకొని పోయిన ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈరోజు ఒక గుండా ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది, గుండాయిజం ఎట్లుంటుంది, తెలంగాణ గుండా రాజ్యంలో ఎట్లుంటుంది అనేది ఈ 70 రోజుల్లోనే వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా 1750 రోజులు ఉన్నది ఈ ప్రభుత్వం. అంటే ఈ 70 రోజుల్లో మనం చూసిన ఘటనలు చూస్తే సురేష్ ఘటన కానీ, కొల్లాపూర్లో రాజకీయ హత్య కానీ, లేకపోతే లాకప్ డెత్ కానీ, ఈరోజు నిన్న జరిగిన శంకర్ది కానీ, మొన్న జరిగిన హుజురాబాద్లో జరిగిన
ఒక కౌన్సిలర్ రాడ్తో ఎట్లయితే కొట్టిండో ఆ రౌడీజం కానీ, ఇవన్నీ చూస్తుంటే రాబోయే 1700 రోజులు తెలంగాణ ఎట్లుండబోతుందని నిజంగా ఒక భయానక పరిస్థితులు ఉండబోతాయని అతను ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజంగా ప్రజలు తిరగబడతారు ఏదో రోజు. ఇది తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ, ఏ రోజు ఎవరికి భయపడ్డ గడ్డ కాదు. నీ గురువే ఈ తెలంగాణ ఉద్యమాన్ని, ఆయన గురువు కూడా తెలంగాణ ఉద్యమాన్ని అంచడానికి ప్రయత్నిస్తే కూడా ఈ రోజు నువ్వు ఉన్న పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, నువ్వు ఉన్న పార్టీలో ఉన్న నీ గురువులు కానీ తెలంగాణ ఉద్యమాన్ని అంచడానికి ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలో ఎగిసిపడ్డది తప్ప ఎక్కడ కూడా ఉద్యమాన్ని ఒలిపెట్టిపోలేదు. అలాంటి పోరాటాల గడ్డ మీద ఇలాంటి చిల్లర ప్రయత్నాలు జరగవు అని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నాను.